తలుపు దేవే తలుపుది. ఎందుకు? అరే ఎందుకు లోపలికి వచ్చి ఒక చెప్పు మనకెందుకు లోపలికి వచ్చి చెబుతావు కదా. నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చిస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టగతులు. డబ్బు ఏమని బ్యాంకులో మూసేస్తుంటే నేనెక్కడ తెచ్చేదే తలుపు దేవే. ఇలాగే ఇక్కడ అరుస్తుంటే నలకని పిచ్చి కుక్కలు పైన పడుతుంటేస్తాయా. అలా జరిగితే మంచిదే, నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు. లక్ష రూపాయల కోసం మంగళసూత్రం తెచ్చుకుని మొండమంటే అంత కర్మ నాకేం పట్ల. తీసుకో నీ బోడి మంగళసూత్రం, బయటే చావు. ఏంటి చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడివి, నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా. అది ఉంచుకుంది కాదురా నా పెళ్ళం. ఏమయ్యా వస్తున్నా? ఏంటి కాంప్రమైజ్ అయ్యావా? లేదు, నువ్వు మగాడి అనిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు, అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్ళీ కట్టు అంతే. ఆమె మెడలో కొత్త మంగళసూత్రం వచ్చేలోపు మీకు డబ్బొచ్చే ఉపాయం చెప్పనా? మరి ఎప్పటిదాకా చెప్పలేదు. అబ్బాయ్ లక్షలు ఖరీచ్చేసే చూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా. చూన్ల పుస్తకాల్ని మెయింటైన్ చేసేది నాగే చెప్తా. మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయం చేయండి. మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు, మంచి ధర కమ్ముదాం, ఆ తర్వాత చెరిసగం పంచుకుందాం. మంగళసూత్రం మీద ఒట్టు. అయితే ఓకే. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. ఓ నరసారెడ్డి గారు మీరా, ఏమిటి సంగతి? ఇతను తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తుంటే మా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. మీ మనిషి కదా, ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఎవరి మనిషి అయినా తప్పు చేసినప్పుడు మీ డ్యూటీ మీరు చేయండి, న్యూసెన్స్ కేసు కింద కోసం అవతల పారేయండి. ఓకే సార్, పదవయా. వెళ్దాం, ఫ్యామిలీ మ్యాటర్ ప్లీజ్, మీరు పదండి. తాగారంటే సార్ నా మిస్సెస్ కి హార్ట్ అటాక్ వచ్చి ప్రెగ్నెంట్ అయితే. నోర్మై మందు తాగి తాగి నీ నోరు చెత్త కుప్ప అయిపోయింది, నీకు ఈ జన్మలో బుద్ధి రాదు. ఇన్నాళ్ళు మా దగ్గర పనిచేసినందుకు ఇది తీసుకో, ఇంకేం మాట్లాడదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ క్షమించండి గురుజీ, చూళ్ళ పుస్తకాలు నారాయణ నారాయణ నారాయణ. ఏంటి ఇవాళ ఎంత ఆయాసంగా కనిపిస్తున్నావు? నాకు ఇది భయంగా ఉంది. భయం ఎందుకే, వండడం ఇలా ఉంటే నాకేం కాదు. పద అన్నం ఇది లేదయ్యా, వెంటనే నీకు మందు పడాల్సిందే. పెద్ద ఆయన మూడు నెలలు మందు వాడమంటే పట్టుమని 10 రోజులు వాడి తగ్గిపోయిందన్నావు. చూడు మళ్ళీ మొదటికి వచ్చింది. పద పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే మందు తీసుకోవాల్సిందే. ఏమిటండి అన్యాయం, ఈ మంగళసూత్రం మీద ఒట్టేసినందుకు శ్రీరంగం వారు చూసి మంచి ధరలకు అమ్మిపెట్టారు కదా, నా వాటా నాకు ఇవ్వడానికి ఏమిటి? ఇదిగో మాట తప్పేమంటే ఈ మంగళసూత్రాన్ని పెళ్ళం మెళ్ళో కట్టేస్తానంతే. దేవయ్యా ఆయనకి ఇచ్చే వాట నీకే ఇచ్చేస్తాను. ఏంటయ్యా ఇలా పడిపోయా? ఏం లేదండి, శ్రీరంగం వారి జూన్స్ అమ్మి వెళ్ళడానికి జూన్స్ కొట్టేసి నువ్వు అమ్మాలనుకుంటున్నావు? వాళ్ళ బయలుదిస్తే క్షమించాల్సింది నేను కాదు పెద్ద. హలో, ఏ హాస్పిటల్? రంగా అయిపోయింది బాబుగారు, హాస్పిటల్ తీసుకొచ్చేలోగా కారులోనే కాడపోయి. మేమెంతమంది ఉన్నా ఓదార్పు మాటలు చెప్పగలమే గాని నీకు సంభవించిన ఈ కష్టాన్ని ఎవరూ తీర్చలేము. ఈ సమయంలో నీకు మనోధైర్యాన్ని కలిగించమని ఆ భగవంతుని ప్రార్థించడం తప్ప మేమింకేం చేయగలం?
మనిషి అంటే తర్వాత ఏదో ఒక నాడు పోవాల్సిందే. కానీ నా మావ మీ స్వర సంపద వేరే వాళ్ళ చేతుల్లో పడకుండా తన ప్రాణాలను ముడుపు కట్టాడు. ఇంతకంటే గొప్ప చావు ఎవరికి దక్కుతుంది బాబు? జాతస్య హి ధృవో మృత్యు ధ్రువన్ జన్మ. నీకు శుభవార్త. ఏంటి బాబు? బాబు గారి పాలు ఇప్పుడు కాదు, నిన్ను మళ్ళీ ఏ ముహూర్తంలో కలిసామో గానీ అంతా మంచి జరిగింది. ఇన్నాళ్ళకి మా శ్రమ ఫలించింది. ఓ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఓ పెద్ద హీరో సినిమాలో పాడే అవకాశం కల్పించాడు. 6.5 నిమిషాల పాట. చాలా సంతోషం బాబు. మొత్తం పాట మీరిద్దరే పాడారా? అబ్బే, శంకర మహాదేవను, హరిహరను. మరి మీరు? కోరస్ లో మా వాయిస్లు ఉన్నాయి. కోరస్ లో మీ వాయిస్లా? ఎవరు బాబు ఆ మ్యూజిక్ డైరెక్టర్? ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచ్యువేషన్ సాంగ్ సార్. అంతవరకు భార్య భర్తలు ఇద్దరు బానే ఉన్నారు. ఇంతలో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మాటా మాటా పెరిగి హీరో హీరోయిన్ లాగి చెంప మీద కొట్టారు. దాంతో ఆమె రెచ్చిపోయి కాళికాదేవి లాగా విజృంభిస్తుంది సార్. దొరికిన సామాను దొరికినట్టు అతని మీద విసిరేస్తుంది. ముందుగా ఆ పాత్ర పొందే అనుభూతులన్నీ తానే అనుభవిస్తాడు. ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకుంటాడు. ఆ తర్వాతే చూస్ చేస్తాడు. అదన్నమాట ఆయన ప్రత్యేకత. అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఆ తర్వాత హీరోయిన్ తల గుడ్డ కట్టుకుని పడుకుంటుంది. ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కళ్ళ నిండా నీళ్లు సార్. దుఃఖం పొంగుకొచ్చి బావురమంటుంది సార్. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్. నువ్వేనా మ్యూజిక్ డైరెక్టర్వి? ఎవరైనా నువ్వు సార్ సీరియస్ గా ట్యూన్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? డిస్టర్బ్ చేయడానికి రాలేదు. వాడిని దిష్టి బొమ్మని చేసి వేలాడగట్టడానికి వచ్చాను. ఏంట్రా అంతటి మహాపండితులు, శాస్త్రీయ సంగీతంలో దిట్టలు, వాళ్ళని కోరస్ గుంపులో నిలబెడతా? పైగా 6 నిమిషాల పాటలో 6 నిమిషం కూడా లేని ఓహో ఆహాహ అని వాళ్ళతో పాడిస్తావా? ఈ చెయ్యి ఏంటో తెలుసా? కంఠాన్నితో చర్మం కుట్టే చెయ్యి. తోలు కొల్తే గాని జాగ్రత్త. మీకు కాస్తో కూస్తో విద్వత్తుందని వస్తూనే తెలిసింది. ఇలా చేయి చేసుకున్నందుకు క్షమించండి. వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్, సంగీత కళానిధులు. పాడిస్తే మొత్తం పాట వాళ్ళతో పాడించండి. అంతేగాని ఇలా చిల్లర మల్లర కూతలు కాదు.